హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అట్లే పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, అది కానీ మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లే ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనండి. ఓకేనండి, ఇవాళ వచ్చేసి పార్ట్ టూ అండి. మామూలు నేను రెగ్యులర్గా వేసుకునే ఇయర్ రింగ్స్ అండి ఇవి. ఇవి ఎక్కువ హెవీ ఏం కాదండి, అన్నీ చిన్న చిన్నవి, చిన్న స్టడ్స్ చిన్నవి. ఒక చిన్న కలెక్షన్ వచ్చేసి ఇటాలియన్ కలెక్షన్స్ కొన్ని ఉందండి, చాలా తక్కువ ఉంది అది. అవి ఇక్కడే తీసుకున్నానండి, దుబాయ్లోనే తీసుకున్నాను. మిగతా అన్నీ చాలా పాతవండి, చాలా రోజులైంది తీసుకొనుకునే. నాకు ఎగ్జాక్ట్గా అవి గ్రామ్స్ ఎన్నని గుర్తులేవండి, నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తానండి. ఓకే ఓకేనండి. ఫస్ట్ వచ్చేసి ఇది అన్కట్స్ ప్లస్ రూబీ స్టోన్ ఇచ్చింటారండి మిడిల్లో, ప్లస్ కింద సౌత్ సీ పర్ల్స్ ఇచ్చింటారు. ఇది యాక్చువల్గా అండి ఒక నెక్లెస్ది సెట్ అన్నమాట. నెక్లెస్ కొంచెం హెవీగా ఉంటుందండి అది. ఇది ఎందుకో మరి చాలా చిన్నది ఇచ్చారు, అందుకని నేను ఆ నెక్లెస్కి వేరే కమ్మలు సెట్ చేసి ఇవి నేను రెగ్యులర్గా ఇప్పుడు వేసుకున్నానికి వాడుకుంటానండి. ఇవి 4 గ్రామ్స్ ఏమో ఉన్నాయండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇవన్నీ పర్ల్స్ అండి, చిన్న చిన్న పర్ల్స్. ఇది చాలా బాగుంటుందండి వేసుకుంటే, చిన్నగా ఉన్నా బాగా క్యూట్గా ఉంటుంది. ఇది కూడా చాలా పాతదిలేండి. ఇది నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నానండి, గుంటూరు అనుకుంటా. ఇవి నాకు వెయిట్ అంత అనేది గుర్తులేదండి, కాకుంటే చెప్పాను కదా పగడాలు ఇవి రెండు కలిపి 7,000కేమో తీసుకున్నట్టున్నానండి ఇవి. నెక్స్ట్ అండి, ఇవి పగడాలే అండి, మధ్యలో లక్ష్మీదేవి వచ్చి ఉంటుంది. ఇవి కూడా పాతదేనండి, నేను ఇంతకుముందు చూపించింది ఇది. రెండు కలిపి నాకు అప్పుడు చాలా తక్కువలో పడినందండి, 7,000కేమో వచ్చినట్టున్నాయండి ఇవి రెండు. ఇవండి పగడాలు ఇవి. నెక్స్ట్ అండి, ఇది మల్టీ కలర్స్ అండి, అన్నీ గ్రీన్, పింక్, పర్పుల్, లెమన్ అన్ని కలర్స్ వచ్చింటాయండి. ఇది కూడా నేను రెగ్యులర్గా వేసేదేనండి. ఇవి అంతేనండి, నాకు వెయిట్ సరిగా గుర్తులేదు, కాకుంటే ఇవి నేను 4,000కేమో తీసుకున్నానండి. ఇవి కూడా చాలా పాతవి. నెక్స్ట్ వచ్చేసి ఇది జుమ్కి అండి, అదే రెండు పై జుమ్కి కింద అట్లా వచ్చి ఉంటుందండి. మామూలుగా ఇక్కడ కొంచెం కలర్స్ ఉన్నాయండి, గ్రీన్ కొంచెం ఆరెంజ్ అట్లా, అది కొంచెం ఫేడ్ అయిపోయిందండి. ఇవి అండి బుట్ట కింద బుట్ట వచ్చినట్టండి. ఇవి కూడా ఒక 6 to 7 గ్రామ్స్ ఉంటాయేమోనండి ఇవి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా చిన్నవండి, కానీ బాగుంటాయండి ఇది వేసుకుంటే. కింద అన్నీ రూబీ స్టోన్స్ ఇచ్చారండి, ఇక్కడ ఎమరాల్డ్ ఇచ్చారు, పైన కూడా ఒకటి రూబీ స్టోన్ ఇచ్చారనమాట. చాలా బాగుంటుందండి ఇది. ఇవి ఒక 4 గ్రామ్స్ ఉంటాయండి, చిన్న బుట్టలు ఇవి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇటాలియన్ది అండి. ఇవి 3 కలర్స్ ఇచ్చింటారు, ఇక్కడ రోజ్ గోల్డ్ ప్లస్ ఇక్కడ వైట్ గోల్డ్ అండి, మామూలు గోల్డ్. అది మీకు రోజ్ గోల్డ్ అక్కడ క్యాప్చర్ చేస్తుందో నాకు తెలియట్లేదు. ఇది ఇప్పుడు ఈ బాల్ ఇది కనపడుతుంది అండి, అట్లనే లోపల సేమ్ అదే డిజైన్ ఇచ్చింటాడు, అట్లా చిన్న 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 అట్లా ఉందండి లోపంతా. ఇది ఇక్కడే తీసుకున్నాలండి దుబాయ్లో, మలబార్ గోల్డ్ ఏమో తీసుకున్నట్టున్నాను. ఇది కూడా నాకు వెయిట్ గుర్తులేదండి, కాకుంటే 800 దిరంకు తీసుకున్నాను నేను ఇక్కడ. ఇది కూడా కొద్ది రోజులు అయిందండి తీసుకొని. ఓకే, ఇది నెక్స్ట్ అండి, ఇది డైమండ్ అండి, 6 స్టోన్స్ ఇచ్చింటారు.
కింద ఏమో ఇట్లా మ్యాంగో షేప్ వచ్చి ఉంటుంది. ఇవి చిన్న స్ట్రట్స్ అండి, చాలా చిన్నవి. ఇవి తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది అండి. ఇప్పుడు నేను మా పిల్లలు ఎప్పుడన్నా వేస్తారండి ఇవి. ఇవి డైమండ్ అండి, ఇట్లా 6 స్టోన్స్ వచ్చింటాయి అన్నమాట. ఇవి వెయిట్ తక్కువేనండి, 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ అట్లా ఏమైనా ఉన్నాయనుకుంటానండి. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసింది ఇవి చిన్న జుమ్కీలేనండి, 3 స్టోన్స్ ఇచ్చింటారు. ఇది చాలా పాతదండి, చాలా చాలా పాతది ఇది. అంటే నాకు ఇష్టం అండి, బాగుంటుంది అది వేసుకుంటే. కొంచెం రెగ్యులర్గా ఇట్లా చిన్నవి వేసుకుంటేనే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనిపించింది అండి నాకు. ఇవి కూడా అంతేనండి, 2-3 గ్రామ్స్ ఉండింటాయి. నేను ఇవి తీసుకున్నప్పుడు నాకు ఇవి 2000 ఏమో పడినాయండి ఇవి. ఓకేనండి, నెక్స్ట్ ఇది. ఇవి కూడా అంతేనండి, మధ్య మధ్యలో అన్నీ గ్రీన్ ఆరెంజ్ అట్లా కొన్ని కలర్స్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి. అవి కొన్ని పోయినాయండి. ఇవి ఇట్లా హ్యాంగింగ్స్ ఉండింటాయండి ఇట్లా. ఇది నా పాతదేలేండి, చాలా మంది దగ్గర ఉండే ఉండింటుంది. ఇవి అసలు ఐడియా లేదండి ఎంత అనేది, నాకు అసలు గుర్తులేదు. ఓకేనండి, నెక్స్ట్ ఇది చాలా చిన్న స్టడ్స్ అండి. ఇవి పైన ఒక 1 రెడ్ స్టోన్ ఇచ్చింటారు. ఇవి కొంచెం మనము వెస్ట్రన్ మీదకి అట్లా వేసుకున్నాయి బాగుంటుందండి, చాలా చిన్నవి. ఇవి కూడా ఇప్పుడు మా పిల్లలకే వేస్తానండి. ఇవి చాలా తక్కువ అండి, 1 గ్రామ్ ఏమో ఉన్నట్టుంది, ఇవి చాలా తక్కువ. ఓకేనండి, నెక్స్ట్ ఇవి. ఇవి మామూలు నార్మల్ స్టోన్స్ అండి, వైట్ స్టోను. కానీ ఇది వేసుకుంటే బాగా మనం తొందర చూస్తే డైమండ్ అనుకుంటామండి, అట్లా ఉంటుంది చూసేదానికి. నార్మల్ స్టోన్ అండి ఇది. ఇవి కూడా ఎంతేనండి, 2 గ్రామ్స్ అట్లా ఉన్నట్టున్నాయి, చాలా తక్కువ అండి ఇవి కూడా. ఓకేనండి, నెక్స్ట్ ఇవి. ఇవి ఇటాలియన్ అండి ఇవి. ఇది కూడా ఒక రెగ్యులర్ వేర్ నా చైన్ యొక్క సెట్ అండి ఇది. ఇది ఇటాలియన్ది. ఇది కమ్మలు మాత్రం వచ్చేసి 300 ఏమో పడిందండి ఇది. ఇది ఒక చైన్, రెగ్యులర్ చైన్ యొక్క సెట్. ఇది చైన్ 2 కలిపి నాకు 1000 దిరమేమో పడింది ఇది. ఇవి డమాస్లో తీసుకున్నానండి, డమాస్లో. ఓకేనండి, నెక్స్ట్ ఇది. ఇది కూడా చాలా పాతదండి, నేను కేరళలో ఉన్నప్పుడే తీసింది మమ్మీది. ఇవి ఇట్లా ఇండివిజువల్గా ఉంటాయండి, ఇట్లా వచ్చేసేస్తాయన్నమాట ఇట్లా. ఇవి బాగుంటాయండి, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఇవి. ఇది కూడా నాకు గుర్తులేదండి, ఇవి నేను చాలా చిన్నప్పుడు మేము కేరళలో ఉన్నప్పుడు అమ్మ తీసినింది, నాకు ఇవి ఐడియా లేదు అసలు. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి ఇవి. ఇవి నేను ఫస్ట్ పార్ట్లో చూపించానండి ఇట్లాంటివి, ఇంకా 2 వచ్చింటాయి ఇంకా కొంచెం పొడివి. అట్లాంటివి షార్ట్ అండి ఇవి. ఇంకొకటి ఉండినిందండి ఇట్లనే, కింద ఒకటే వచ్చి ఉంటుంది డ్రాప్ పైన ఇది. అది మా పాప ఇక్కడ పోగొట్టేసిందండి, అది చాలా బాగుందండి. ఇంకా ఒకటే ఉంది, అది ఎవరు చేయనన్నారండి, సేమ్ ఎగ్జాక్ట్గా అట్లే రాదు అన్నారు, అందుకే అది అట్లే ఉంచేసేస్తున్నానండి. ఇవి కూడా ఒక 3-4 గ్రామ్స్ ఉండింటాయేమోనండి. ఓకేనండి, నెక్స్ట్ ఇది. ఇది జుమ్కీ అండి, కింద డ్రాప్ తిన్న జుమ్కీ ఇచ్చింటారు. ఇక్కడ కనపడుతుందండి, ఇది స్టోన్ ఊడిపోయింది అన్నమాట,
అసలు అది ఎన్నిసార్లు నేను పెట్టించానోనండి. కొత్త అండి, యాక్చువల్గా కొత్త అంటే మరీ కొత్త కాదు, ఒక మాదిరి కొత్తనండి. తెచ్చుకున్నా నుంచి అసలు అది నేను సరిగ్గా వేసుకునే లేదండి. ఫస్ట్ ఊడిపోయింది, ఇంకా నేను పెట్టడం మళ్ళీ ఊడిపోయిందండి. అదే విన్ అయిపోయిందండి, ఇంకో నేను వదిలేసేసాను. ఇప్పుడు వేసుకోవడం కూడా లేదండి అసలు. అది వేసుకున్నా హెయిర్కు పడతా ఉంటుంది, లేదంటే డ్రెస్సెస్కి ఏదన్నా అట్లా పట్టేసేసుకుంటుందండి. ఇది కూడా నాకు ఐడియా లేదండి ఎంత అనేది. ఓకేనండి, నెక్స్ట్. ఇవి చాలా చిన్న స్టర్ట్స్ అండి. ఇవి 1 గ్రామ్ అట్లా ఉన్నింటుందండి. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి ఇవి హూప్స్ అండి. ఇట్లా ఇట్లా వచ్చింటుంది ఇవి. ఇవి ఆ హూప్స్ అండి, హూప్ ఇయర్ రింగ్స్. ఇవి ఇట్లా ఇట్లా ఇచ్చారండి, ఇవి డిజైన్ ఇట్లా ఉంటుంది ఇది. ఓకేనండి, ఇవి కూడా హూప్సే, కాకుంటే ఇది ఇంకొక షేప్ అండి, కైట్ షేప్లో ఇచ్చింటారు. ఇట్లా కింద ఇక్కడ చిన్న ఒకటి జుమ్కి ఇచ్చింటారు అన్నమాట, జుమ్కి మోడల్లో. ఇవి దీని డిజైన్ ఇట్లా ఉంటుందండి. ఇట్లా ఇవి కూడా అవేనండి, హూప్స్ మోడలే, కాకుంటే ఇది ఇట్లా మ్యాంగో షేప్లో ఇచ్చింటాడు. ఇది కొంచెం పెద్దదండి ఈ రెండు దాంట్ల కంటే. ఇది మ్యాంగో షేప్లో వచ్చింటుందండి, ఫ్రంట్ ఇట్లా వస్తుంది ఈ టైప్లో, సైడ్ ఏమో ఇట్లా ఉంటుందండి ఇది. ఓకేనండి, నెక్స్ట్. ఇవి మామూలు స్టోనే లేండి, నార్మల్ స్టోన్ మధ్యలో. ఇవి కూడా చాలామంది దగ్గర ఉండే ఉండింటుందండి, ఇవి కూడా చాలా పాతయి. ఇవి అంతేనండి, 3 to 4 గ్రామ్స్ లోపు ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి ఇవి డైమండ్ అండి. చిన్న చిన్న డైమండ్స్ ఇచ్చింటారు, ప్లస్ ఎమరాల్డ్ రూబీ స్టోన్స్ ఇచ్చింటారు అన్నమాట. పీకాక్ అండి, అది చిన్న పీకాక్ అన్నమాట. కనపడుతుందో లేదోనండి, ఈ చిన్న స్టడ్స్ అండి, పీకాక్ షేప్లోటి. అక్కడికి వచ్చినట్టు అన్ని చిన్న డైమండ్స్ ప్లస్ రూబీ ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చింటాడు అన్నమాట. ఇవి కూడా అంతేనండి, 2 to 3 గ్రామ్స్ లోపే ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్. ఇవి 7 స్టోన్స్ అండి. ఇవి మామూలు స్టోన్స్ అండి, ఇవి 7 స్టోన్ అండి, వైట్. ఇది అంతేనండి, 3 to 4 గ్రామ్స్ ఉండింటాయి. ఇవి ఇట్లా ఇచ్చారనమాట ఈ టైప్. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చాలా చిన్న అండి, చిన్న స్టడ్స్, కింద ఒక చిన్న డ్రాప్ ఇట్లా ఇచ్చింటారనమాట. ఇవి కూడా ఒక 2 గ్రామ్స్ అట్లా ఉండింటాయండి. ఇవన్నీ కూడా చాలా పాత అండి. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇటాలియన్ అండి. ఇవి జస్ట్ ఇట్లా వెనకలు ఇట్లా వేసుకునే టైప్ అండి. ఇట్లా మనకు సెక్యూర్గా అక్కడ హుక్ కూడా ఇచ్చింటాడు అనమాట. జస్ట్ మనకు వెనక చౌక్ వేసుకొని ఇట్లా ఇట్లా వేసేస్తే అది సెక్యూర్గా ఉంటుందండి. ఇవి కూడా 3 కలర్స్ ఇచ్చింటాడండి, సారీ ఇవండి. ఇవి చాలా లైట్ వెయిట్ అండి, ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఇటాలియన్ అండి, ఇవి ఇట్లా హుక్స్ ఇట్లా ఇచ్చారనమాట ఈ టైప్లో. ఇవి తక్కువేనండి, ఇవి 2.5 గ్రామ్స్ అట్లా ఉన్నాయండి. ఇవి లైట్ వెయిట్ అండి. ఇవి ముత్యాలే అండి, 4 అవి పర్ల్స్ వచ్చింటాయి. ఇవి చిన్న స్టడ్సేనండి, లైట్ వెయిట్. ఇవి కూడా నాకు గుర్తులేవండి, ఇవి కూడా అంతేనండి, 3 to 4 థౌజండ్ అట్లా ఆ రేంజ్లో తీసుకున్నానండి ఇవి. ఓకేనండి, నెక్స్ట్. ఇవి మామూలు స్టోనే లేండి, పైన ఒకటి రెడ్ కింద గ్రీన్ ఇచ్చింటాడు. ఇక్కడ చిన్న ఒక బుట్ట తిన్న వచ్చి ఉంటుందండి,
ఇది కూడా చాలా పాతదండి. ఇవి కూడా నాకు గుర్తులేవండి, వెయిట్ ఎంత అనేది అస్సలు గుర్తులేదు. ఓకేనండి, నెక్స్ట్ ఇవి ఇవి పర్పుల్ కలర్ ప్లస్ కింద ముత్యం ఇచ్చి ఉంటారండి, ఇక్కడ ఒకటి పోయింది. ఇది చాలా పాతదండి, నేను నాకు అమ్మ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు చేయించిందండి. దీనికి ఇంకో సెట్ ఉందండి, ఇట్లే పర్పుల్ కలర్ వచ్చినవి. నేను అది ఎప్పుడన్నా తీసినప్పుడు వీడియో చూపిస్తానండి. ఇది కూడా చాలా పాతదండి. ఇవి కూడా నాకు గుర్తులేవండి ఎంత వెయిట్ అనేది. ఇవి చాలా పాత అండి, నేను ఎప్పుడు 8th క్లాస్లో అట్లా ఉన్నప్పుడు చేయించినది మమ్మీ. ఇవి సెట్ ఒక చైన్ కూడా ఉందండి దీనికి. ఓకేనండి, నెక్స్ట్ ఇవి ఇవి ఆరెంజ్ కలర్ స్టోన్స్ ఇచ్చి ఉంటాడండి, ట్రయాంగిల్ షేప్లో వచ్చి ఉంటుంది. ఇవి చాలా చిన్న స్టడ్స్ అండి, కింద చిన్న ఇట్లా హ్యాంగింగ్స్ ఇచ్చింటారనమాట, పైన స్టోన్ కలరే. ఇవి బాగుంటాయండి. ఇవి ఒక 2 గ్రామ్స్ అట్లా ఉండింటాయండి. ఓకేనండి, నెక్స్ట్ ఇవి ఇవి కూడా చిన్న స్టడ్స్ అండి, ముత్యము మధ్యలో చాలా చిన్నాయండి. ఇవి కూడా 1 గ్రామ్ అండి, 1 గ్రామ్ అట్లా ఉండింటాయి. ఓకే అండి, నెక్స్ట్ ఇవి ఇవి పాతేనండి, చాలామంది దగ్గరే ఉండే ఉండింటాయి. బాంబే అట్ సైడ్ వాళ్ళు ఎక్కువ వేస్తారండి ఇవి, అటు అట్ సైడ్ ఎక్కువ ఈ టైప్ వేస్తారనమాట. ఇప్పుడు నేను ఇవి వేయట్లేదండి, ఎక్కువ ఉన్నప్పుడు ఇష్టంగా తీసుకున్నానండి, మళ్ళీ ఏమో నాకు నచ్చలేదు ఇవి. ఇది కూడా నాకు ఐడియా లేదండి ఎంత అనేది. ఇది కూడా పాతవి, నేను ఇప్పుడు అసలు వేయట్లేదు, ఇవి అసలు ఐడియా లేదండి. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసేవి ఇవి ఎమరాల్డ్ ఎమరాల్డ్ ప్లస్ మధ్యలో ఒక చిన్న డైమండ్ ఇచ్చింటానండి సెంటర్లో. అది చాలా చిన్న స్టడ్స్ అండి, ఇవి వెస్ట్రన్ మందికి బాగుంటాయండి. ఇవి మధ్యలో ఒక చిన్న డైమండ్ ఇచ్చింటాడండి, ఇంకా అటు ఎమరాల్డ్స్ అవన్నీ చాలా చిన్నాయండి. ఓకేనండి, నెక్స్ట్ ఇవి ఇవి ఇటాలియన్దేనండి. ఇవి కూడా ఇట్లా ఈ మోడల్ అండి, ఇట్లా కాకుండానండి ఇవి జాగ్రత్తగా వేసుకోవాలి, దీనికి ఏం సెక్యూర్గా ఏమి ఇవ్వలేదు, అందుకు కొంచెం జాగ్రత్తగానే వేసుకోవాలండి వేసుకున్నప్పుడు. నేను బయటకు అవి వేసుకెళ్ళానండి, ఎందుకంటే ఒకసారి ఊడిపోతున్నాయి అవి ఇంట్లోనే. ఇవి ఇటాలియన్ అండి, ఇటాలియన్ ఇవి కూడా ఒక 4 గ్రామ్స్ అట్లా ఉండింటాయండి. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసేవి ఇవి పంజరం షేప్లో ఉంటాయండి. ఇవి ఇవి చాలా పాతయిలండి, ఇది కూడా చాలామంది దగ్గరే ఉండే ఉండింటుంది ఈ బుట్టలు ఇట్లా ఈ టైప్. నాది యాక్చువల్గా అండి పైది ఇది వేరేది ఉండినిందండి, అది పడిపోయింది ఎక్కడో, నేను మళ్ళీ ఇవి ఇట్లా పెట్టి సెట్ చేసి పెట్టాను. ఇది కూడా నాకు గుర్తులేదండి ఎంత అనేది, చాలా పాత ఇవి నాకు అస్సలు ఐడియా లేదు. నెక్స్ట్ అండి ఇవి ఇవి చాలా చిన్న బుట్టలు అండి, చాలా చిన్నవి. ఇప్పుడు మా పాప వేస్తుందిలేండి ఇవి, ఏమో చూస్తే ఒకసారి తీసుకోనండి బాగా క్యూట్గా ఉందని. మా పాప వేస్తుందిలేండి ఇప్పుడు. ఇవి ఒక 2-2.5 ఏమన్నా ఉండింటాయండి గ్రామ్స్, నాకు ఐడియా లేకుండా ఉంది. 500 ఇక్కడే తీసుకున్నానండి ఇవి, 500 ఏమో అయినట్టున్నాయండి, 500 ధర ఏమో అయినట్టుంది ఇది. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి నా ఫేవరెట్ అండి, చాలా బాగుంటాయి ఇవి. ఇవన్నీ సీజెడ్ స్టోన్స్ ఇచ్చింటాడండి ఇవన్నీ. ఇవి చిన్న స్టడ్స్ వెళ్ళండి, ఇవి కూడా ఇవి కూడా గుర్తులేదండి, ఇవి సీజెడ్ స్టోన్స్. ఓకేనండి, నెక్స్ట్ ఇవి కూడా నా ఫేవరెట్ అండి, ఇవి ఇవి నాకు చాలా ఇష్టం. ఇవి ఇవి కింద ఇక్కడ వైట్ స్టోన్స్ అండి, మామూలు నార్మల్ స్టోన్స్ ఇచ్చింటారు ఇక్కడ.
డ్రాప్ చాలా బాగుంటాయండి. ఇవి వేస్తే మీకు 2 గ్రామ్స్ అట్లా ఉండింటాయండి, వెనక ఇట్లా ఫుల్గా లేదన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇవి ఇవి ముత్యమండి, హార్ట్ షేప్లో వచ్చి ఉంటుంది. ఇది ఫస్ట్ టైం అండి నేనే షాప్కి వెళ్ళి తీసుకున్నాను. ఇవి ఇదప్పుడు ఇంత 1000 రూపీస్ ఏమో ఉన్నాయండి. ఇవి నాకు చాలా ఇష్టం అండి. ఇవి ఇవి చాలా బాగుంటాయండి వేసుకుంటే. ఇది యాక్చువల్గా ఒకసారి విరిగిపోయినది, మళ్ళీ సరిచేపించాను నేను. ఇవి చాలా బాగుంటాయండి. ఇవి ఇది ఇట్లా హార్ట్ షేప్లో వచ్చింటాయండి, చెప్పాను కదా. ఇది నాకు గుర్తులేదండి, కరెక్ట్ 1000 రూపీస్ అయిందండి ఇది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి ఇటాలియనేనండి. ఇవన్నీ ఇట్లా లీఫ్ షేప్స్లో ఇచ్చింటాడండి ఇట్లా. ఇవి చాలా బాగుంటాయండి వేస్తే. ఈ శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి, వెస్ట్రన్ మీదకి అన్ని అన్ని డ్రెస్సెస్కు బాగుంటాయండి ఇవి. ఇవి కొంచెం వెయిటే ఉన్నాయండి, అంటే లైట్ వెయిటేనండి, అయినా వెయిటే ఉన్నాయి. బెండ్ అవ్వకుండా ఉండాలని ఇవి ఇవి కొంచెం వెయిట్గానే చేస్తారండి. ఒక 9-10 గ్రామ్స్ అట్లా ఉండింటాయండి ఇవి. నాకు ఇవి 1300 దిరమో 1400 దిరమో పడ్డాయండి ఇవి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్న హూప్స్ అండి, చాలా చిన్నవి. ఇవి చాలా చిన్నవండి. ఇవి నాకు గుర్తులేవి, ఇవి ఐడియా లేదు. ఇంకొక 4 ఏమో ఉన్నాయండి. ఇవి సిల్వర్ జ్యువెలరీ అండి, గోల్డ్ కాదు. నేను ఇవి రెగ్యులర్గా వేస్తానండి, అవి ఊరికే చూపిస్తున్నాను. ఇంతవరకేనండి గోల్డ్, మీకు ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇవి సిల్వర్ జ్యువెలరీ అండి. ఓకే ఇవండి. ఇవి అన్ని స్టోన్స్ ఇచ్చింటారండి, వైట్ స్టోన్స్ ఇక్కడ చుట్టూ అన్ని, మధ్యలో ఒక స్టోన్. ఇవి నేను రెగ్యులర్గానే వేస్తున్నానండి, ఏం కలర్ చేంజ్ అవ్వడం అట్లేం అవ్వలేదు ఇంతవరకు. ఇవి మలబార్లో తీసుకున్నానండి ఇవి ఒకసారి. ఇవి అంతేనండి, మామూలు స్టోన్స్ వెళ్ళండి. అన్ని వైట్ స్టోన్స్ వచ్చి ఇక్కడ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు, ఎందుకునే అదేనండి సిల్వర్ జ్యువెలరీ అనేవి. ఇవి అంతేనండి, సిల్వరే, గ్రీన్ స్టోన్ ప్లస్ వైట్ స్టోన్స్ ఇచ్చింటారు. కింద ట్రయాంగిల్ షేప్ ఇట్లా వచ్చి ఉంటుందండి. నాకు అవి మామూలు స్టోన్సే ఉండింటాయండి, నాకు తెలియదు అవి ఏం స్టోన్స్ అనేది. ఓకేనండి. ఇవి ఇవి సిల్వర్ బుట్టలండి, గ్రీన్ స్టోన్స్ ప్లస్ వైట్ స్టోన్స్ ఇచ్చింటారనమాట. ఇదేనండి లాస్ట్. ఇవన్నీ ఒకేసారి చూపిస్తానండి, నా ఇంత లెంత్ అవుతుంది వీడియో అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇవన్నీ సిల్వర్ జ్యువెలరీ అండి, ఒకసారి చూపించేసేస్తానని. మళ్ళీ ఒక్కొక్కటి అంటే టైం తీసుకుంటుంది. ఓకేనండి. ఓకేనండి. మీకు ఈ వీడియో కానీ నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.